టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ గా చలామణి అవుతోంది పూజా హెగ్డే. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరితోనూ ఆమె నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్ గాను ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. ఇక ఈ మధ్యన రాధేశ్యామ్ సహా సల్మాన్ ఖాన్ మూవీ ఇలా పలు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ పాపులర్ అవుతుంది. అయితే ఏమైందో ఏమో కానీ తాజాగా పూజా హెగ్డే నడవలేని స్థితిలో ఉన్న ఫోటోని షేర్ చేసింది. బెడ్ కే పరిమితమైంది. కాలు సోఫా పై పెట్టి బెడ్ పై పడుకొని ఉన్న షాకింగ్ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాలుకు పట్టి కట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ లిగ్మెంట్ టియర్ అయ్యిందని తెలిపింది. ఈ గాయం ఎలా అయిందన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే హిందీ సినిమాలో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ కిసీ కా భాయి కిసీ కా జాన్ మూవీ షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె కాలు విరిగిందా లేక ఫ్రాక్చర్ అయిందా అన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతానికి బెడ్ పై విశ్రాంతి తీసుకున్న ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం పూజా ఫుల్ బిజీగా ఉంది. అటు సల్మాన్ ఖాన్ సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా SSMB 28 చిత్రంలోనూ నటిస్తుంది. ఇక రణవీర్ సింగ్ సినిమా సర్కస్ లోను హీరోయిన్ గా ఉంది పూజా. పూజాకి గాయం కావడంతో ఈ షూటింగ్ లన్నీ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.